రామరాయలు అరివీర భయంకరుడు కానీ అప్పటికే ఏనుక్కి నల్లమంది ఎక్కువైపోయింది అది రామరాయల్ని పట్టి కిందకి ఇచ్చేసి తోకేసింది అయిపోయిందా బుద్ధి ఎందు ఒక్క దోషం ఒక చారిత్రాత్మకమైనటువంటి సామ్రాజ్య పతనానికి కారణమైపోయింది వెళ్ళిపోయింది విజయనగర సామ్రాజ్యం ఆరు నెలలు దోచుకున్నారు దాని ఐశ్వర్యాన్ని విజయనగర పతనం చదువుతుంటే గుండె అవిసిపోతుంది జయలక్ష్మి నీవు ఏ ఆలోచన చేస్తే కార్యాన్ని సాధించి విడుదల కాగలవో అటువంటి ఆలోచనను పరాకుతో నీకు ఇవ్వాలంటే ఉత్సాహంతో నీ మనసు నిలబడగలగాలి ప్రతిబంధకాల వైపుకు లొంగకుండా స్వస్థతతో నిలబడగలగాలి అలా నిలబడేటట్టు చేసి జయం ఇవ్వగలిగిన తల్లి జయలక్ష్మి సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి సరస్వతి ఒకరు లక్ష్మి ఒకరు ఉండరు మీరు శాస్త్రాన్ని పరిశీలిస్తే అందరూ ఒకటే అందుకే సరస్వతి సరస్వతి వేదం చెప్పిన లక్ష్మీ స్వరూపాల్లో ఒక స్వరూపం ఎందుకని అంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అసలు నేను మాట్లాడాలి అంటే నాకు జ్ఞాపకం రావాలా జ్ఞాపకం వచ్చింది మాట్లాడడానికి నాకు వాక్య నిర్మాణ ప్రజ్ఞ ఉండాలా ప్రతిబంధకాన్ని తట్టుకునే శక్తి ఉండాలా ఇవన్నీ లక్ష్మీదేవి అనుగ్రహం కాకపోతే ఈ కార్యం పూర్తి చేశారన్న సంతోషంతో నేను ఎలా వెళ్ళను సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ కలగాలంటే ఇప్పుడు నాకు సరస్వతి రూపంలో ఆవిడే అనుగ్రహిస్తోంది పక్కన కూర్చుని ఇంతకన్నా ఉదాహరణ మీకు ఇంకేం కావాలి ఆవిడ సరస్వతికే కాకుండా కేవలం లక్ష్మిగా కూర్చుంటానంటే నా ప్రసంగం అవుతుందా సరస్వతి అందుకే సరస్వతి వేరు లక్ష్మి వేరు కాదు సరస్వతియే లక్ష్మి నేను కాదు వేదం చెప్తోంది వేదం ప్రమాణం శృతి ప్రమాణం కాబట్టి సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి 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 అంటే ఉద్భుతమైన ఆనందమునకు శ్రీలక్ష్మి అని పేరు చూడండి ఇప్పుడు ఇదంతా అయిపోయి నేను ఇంటికి వెళ్ళిపోయి లాల్చి ఇప్పేసి స్నానం చేయడానికి వెళ్ళిపోయాను అనుకోండి ఇంకా నా మనసులో ఏవో ఆలోచనలు అలా వస్తూనే ఉంటాయి దీని గురించి కనీసం ఒక గంట రెండు గంటల సేపు ఇది చటుక్కున చల్లారిపోదు అగ్ని నిధనమైనట్టు పొయ్యి అర్పిన వేడిగా ఉన్నట్టు ఇంకా ఏవేవో ఆలోచనలు ఏవేవో ఆలోచనలు ఇంకా ఏవేవో వస్తుంటాయి అయ్యో అది చెప్పలేదే ఇది చెప్పలేదే అనేదో ఆలోచన వస్తుంది రేపు ఎద్దు కానీ లేకపోతే ఊరుకో 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 అని సముదాయించడానికే సమయం తీసుకుంటుంది కాబట్టి శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి అంటే మనసులో ఉండేటటువంటి పరమ సంతోషాన్ని శ్రీలక్ష్మి అంటారు అబ్బా ఇవాళ తల్లి ఏం పలికించిందిరా ఎంత ఆనందంగా అనిపించేది చెప్పినప్పుడు అమ్మా నిజం కదమ్మా ఒక వ్యక్తి జీవితం పండడం దీని మీద ఆధారపడింది కదమ్మా అమ్మా ఆ ఆరు రూపాలుగా నన్ను అనుగ్రహించమ్మా అని నేను పడుకుని నిద్రపోయే ముందు కూడా మళ్ళీ ఓసారి నమస్కారం చేయకుండా పడుకోగలనా ఇది విన్న మీరు నమస్కారం చేసుకోకుండా పడుకోగలరా సాధ్యమా అది శ్రీలక్ష్మి అనుభవించి అనుభవింపజేస్తుంది మళ్ళీ 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 పొందాలన్న సంతోషాన్ని కల్పిస్తుంది కాబట్టి సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ వర అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే శ్రేష్టము అని అన్నీ ఇందులోకి వెళ్ళిపోతాయో దాన్ని వరలక్ష్మి అంటారు ఇప్పుడు ఈ లక్ష్మీ స్వరూపాలు ఇవి ఇప్పుడు నేను వేదం ఆరు చెప్పింది అని ఆరు చెప్పాను అవి ఆరు అనుకుంటారా మీ ఇష్టం కాదు అష్టలక్ష్మీ దేవాలయం ఎనిమిది అనుకుంటారా మీ ఇష్టం ఒక తల్లి పిల్లలతో వస్తోంది అనుకోండి ఆమె లక్ష్మి కాదు ఒక పిల్లవాడు ఒక పిల్లని చేపట్టాడు వివాహంలో దేనికి చేపట్టాడు ధర్మ ప్రజాపత్యర్థం నా కామాన్ని ధర్మంతో ముడివేసి నా తేజస్సుని ఎందు నిక్షేపిస్తాను నా వంశం నిలబడాలి నాకు నీ వలన సంతానము కావాలి అని కోరుకున్నాడు ఆయన కోరుకున్నాడు తప్పకుండా మీకు పది మంది సంతానాన్ని కనిస్తాను అని చెప్పి ఆమె అంది వాళ్ళిద్దరి మనసుల్లో ఆ కోరిక ఉంది ఆమెకి మనసారా కోరిక ఉంది ఆయన తన వలన తండ్రి కావాలి అని ఆయనకి ఈమె వలన నేను ధర్మ సంతానాన్ని పొందాలి కోరిక ఉంది వాళ్ళిద్దరికీ ఉంటే సరిపోతుందా ఆమె పిల్లలతో నడిచొస్తోంది అంటే ఆ రోజున వివాహంలో ఇంతమంది అక్షతలు వేసి చేసిన ఆశీర్వచనాలు నిజమయ్యాయి లక్ష్మిగా నడుస్తోంది సంతానంతో అప్పుడు సంతాన లక్ష్మిగా కూడా చేరిందిగా అప్పుడు మీరు ఎంతమంది లక్ష్ములు అంటున్నారన్న దాంతో నాకు సంబంధం లేదు ఎంతమంది అయినా లక్ష్ములే ఆఖరికి కాయలతో ఉన్న మామిడి చెట్టు కూడా లక్ష్మి మీరు పేరు పెట్టుకు పెట్టుకోగలిగింది కాబట్టి ప్రధానంగా అనుగ్రహ శక్తులుగా ఎన్ని రకాలైన లక్ష్మీ కటాక్షాలు ఉన్నాయో అన్ని కటాక్షాలు శ్రేష్టత్వము చేత వరలక్ష్మి ఎందు అన్వయమైపోతాయి.
చిట్ట చివరికి వరలక్ష్మిని చెప్తారు, మోక్ష లక్ష్మిని చివరికి తయారు మధ్యలోకి తెస్తారు. ఎందుకంటే ఆ సంతోషం దగ్గరికి పూర్తి చేయాలి కాబట్టి లక్ష్మీ కటాక్షం చెప్పినప్పుడు మాత్రం సిద్ధలక్ష్మి పక్కకే మోక్షలక్ష్మి వచ్చింది. అది వేదం యొక్క హృదయం. అది నేను మీరు కాదు చెప్పింది, అది చెప్పింది పరమేశ్వరుడు. లక్ష్మీ కటాక్షము యొక్క తీరు ఎలా ఉండాలో, దాని చేత అందరూ ఎలా సంతోషపడాలో, ఆ క్రమాన్ని ఆవిడ ఎలా అనుగ్రహిస్తుందో చెప్పారు. అందుకే ఇప్పటికీ కూడా మన దేశంలో ఒక ఆచారం, మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, నేను చేస్తున్నాను అని చెప్పి ఎప్పుడు చెయ్యను, అలా చెయ్యకూడదు కూడా. నేను నా కూతురి పెళ్ళే, నేను కన్న కూతురే, నేను కష్టపడి పెంచిన కూతురే, నా కూతురు వివాహం చేస్తున్నాను అనుకోండి, ఏదో పేరుకి వ్రాయడం కాదు, అక్కడ పేరుకి వ్రాయడం కాదు. నేను ఒక సంబంధాన్ని నిశ్చయం చేసేటప్పుడు మా గురువుగారి దగ్గరికి వెళ్ళాలి, మా గురువుగారి పాదాల దగ్గరికి వచ్చిన గురువుగారు ఇదండి వాళ్ళ వంశం, వాళ్ళకి పిల్లనిద్దాం అనుకుంటున్నాను గురువుగారు, సంతోషంగా ఉంటుందిరా ముందుకు వెళ్ళు అని మీరు అన్నారా, శుభం భూయాత్ అని మీ నోటితో అంటే ముందుకెడతా గురువుగారు అన్నాను అనుకోండి, మా గురువుగారు పక 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 పకన విశ్వో రక్షతు, నీకేం పర్వాలేదురా నాయన ముందుకెళ్ళు, సంతోషంగా ఉంటుందిరా పిల్ల అని ఒక్క మాట అన్నారనుకోండి చాలు అంగరక్ష, నాకు నా కూతురికి అంగరక్ష. అందుకని పెద్దలు నిర్ణయించినారుగాన, పెద్దల సంకల్పం సిద్ధిగా నిలబడుతుంది, అది ఆ మాట నిలబడుతుంది, ఆ మాట పూర్తవుతుంది, వాళ్ళ నోటి వెంట వచ్చింది అవుతుంది. అందుకే సంకల్పము కార్యముగా మారడం వెనక, సంతోషము నిలబడడం వెనక లక్ష్మీ కటాక్షం ఉంది. అందుకని సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. ఎప్పుడు ఏదో అమ్మ ఒకరోజు రెండు రోజులు ఏదో శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతంలో కాదు, సర్వదా అన్ని కాలముల యందు అన్ని దేశముల యందు నాకు ఈ బుద్ధి నీ అనుగ్రహంగా నిలబడాలి. అది అన్ని కాలముల యందు అన్ని దేశముల యందు నిలబడిందనుకోండి, ఆయన చేపట్టిన కార్యం విఫలమైపోవడం అనేటటువంటి మాట ఉండదు, జయమే. ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఏది చేయనివ్వండి, జయం. అందుకే ఇప్పటికీ ఓ మాట అంటుంటారు, శుభం జయం నాయన వెళ్ళిరా, శ్రీరామ జయం శ్రీరామ జయం శ్రీరామ జయం.